वेलकम टू तेलुगु फार्मर फ्रेंड यूट्यूब चैनल वीडियो लो मनम मिर्ची नारमडिलो तीसुकोवाल्सिन जाग्रत्तलु मरियु नारकुल नुंडि मन पंटनु ये विधंगा रक्षिंचुकोवालनेदि मनम तेलुसुकुंदाम। मोदटिसारिगा मीरु ना चानल वीक्षिंचिनट्टयिते ना चानल सब्स्क्राइब चेयालनि कोरुकुंटुन्नानु। मिर्ची पंटलो मनम नारमडिलो तीसुकोवाल्सिन जाग्रत्तलु वीडियो लो मनम तेलुसुकुंदाम। मिर्ची नारुमड़ी तैयार चेसुकुंटप्पुडु इदी एप्पुडैना नेल मट्टानिकि समांतरंगा काकुंडा ओक 30 सेंटीमीटर्ल एत्तु उंडेटट्टु मनम बेड्डु अनेदि तयारु चेसुकोवाली। एंदुकनगा मनकु वर्षालु कोट्टिनप्पुडु वर्षं नीळ्लु आगकुंडा उंडे विधंगा मनमु चूसुकोवाली। ई विधंगा मनं मिर्ची नारु बेड्डु चूसुकुनेटप्पटिकि भूमिकि समांतरंगा काकुंडा ओक 30 सेंटीमीटर्ल एत्तु उंडेटट्टु बेड्डु मनमु प्रिपेर चेसुकोवाली। ఈ విధంగా చేసుకున్న తర్వాత నర్సరీ ముల్లికెత్తిన తర్వాత నర్సరీ అనేది 2 నుండి 6 ఆకులు ఉన్నప్పుడు మనకు వేరుకుళ్ళు వచ్చే అవకాశం అనేది అధికంగా ఉంటది। ఈ వేరుకుళ్ళు అనేది మనకు మిర్చి పంటలో ఫితియం అనే ఒక శిలీంద్రం వల్ల రావడం జరుగుతుంది। దీనికి నివారణ చర్యలు గనక మనం చూసుకున్నట్లయితే మనకు మార్కెట్ లో ట్రైకోడెర్మా విరిడి 1.5 WP లేదా ట్రైకోడెర్మా విరిడి 1% WP అనేది మనకు మార్కెట్ లో అనేది అవైలబుల్ అయ్యే శిలీంద్రనాశకం, జీవ శిలీంద్రనాశకం। దీని వాడకం గనక మనం చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 5 నుంచి 10 గ్రాముల చొప్పున మనం వాడుకోవచ్చు। 1 లీటర్ నీటికి 5 నుంచి 10 గ్రాముల చొప్పున వాడుకొని మనం నర్సరీ బెడ్ పైన స్ప్రే గాని లేదా డ్రించింగ్ విధానం రోస్ క్యాన్ ద్వారా గాని మనము పిచికారీ చేసుకోవాలను। దాని తర్వాత అదే విధంగా చూసుకున్నట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 50% WP ఇది మనకు మార్కెట్ లో బ్లూ కాపర్ లేదా COC అని మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది। దీని గనక మనం చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున తీసుకొని మనము పిచికారీ చేసుకోవాలి। సేమ్ నార్మడి కాబట్టి మనము స్ప్రే చేసేటప్పుడు ముంగడ నాజిల్ తీసి స్ప్రే చేసుకున్నా సరే లేదా స్ప్రే అనేది సమాంతరంగా పడేటే విధంగా చూసుకోవాలి అను। దాని తర్వాత చూసుకున్నట్లయితే మిడిల్ యాక్సిల్ 35% WS అనేది మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది। ఇది కూడా మనము 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున మనము వాడుకున్నట్లయితే మనకు మిర్చి పంటలో నారుకుళ్ళను మనము నివారించగలుగుతాం। ఈ మూడు కెమికల్లో ఏది వాడినా మనము మిర్చి పంటలో నారుకుళ్ళను అయితే మనము నివారించగలుగుతాము। మార్కెట్లో ఇంకా మనకు చాలా కెమికల్స్ అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే మనకు నారు దశలో కాబట్టి ఈ మూడు కెమికల్స్ అనేటి మనము నారుకుళ్ళు నుంచి మనము రక్షించుకోగలడానికి వాడుకోవచ్చు। చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫ్రెండ్స్।